నాయకుడంటే కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉండేవాడు. నాయకుడంటే ప్రజల అవసరాలను తీర్చేవాడు. నాయకుడంటే మాటలు చెప్పేవాడు కాదు, చేతల్లో చూపించేవాడు. సరిగ్గా ఇలానే ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి అంటే ఏంటో చూపించారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. దశాబ్దాలుగా అభివృద్ధి నోచుకొని నగరాన్ని సరిగ్గా 3 ఏళ్ల టైంలోనే రూపురేఖలు మార్చి చూపించారు. 3 ఏళ్లకే ఇంత చేశారంటే మరోసారి అధికారం ఇస్తే ప్రస్తుతం ఇదే ఆలోచన ప్రజల్లో మొదలైంది. ది రియల్ లీడర్ గా ప్రజల మనసులో చోటు సంపాదించుకున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై స్పెషల్ ఫోకస్. అనంతపురం జిల్లా కేంద్రం అంటే అందరికీ ప్రత్యేకమైన గురి. గతంలో 63 మండలాల ప్రజలు ఇక్కడికి వచ్చి వెళ్లేవారు. సువిశాలమైన అనంతపురం నగరం కార్పొరేషన్గా గుర్తింపు పొందినా మున్సిపాలిటీ స్థాయిలో అభివృద్ధి కనిపించేది కాదు. ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు, సరిగా లేని డ్రైనేజీ వ్యవస్థ, ఏదో ఒక చిన్న మున్సిపల్ పట్టణంలా కనిపించేది. సరిగ్గా అలాంటి టైంలోనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అనంత వెంకట్రామిరెడ్డి. 4 సార్లు ఎంపీగా చేసిన ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. అందున ఆయన సొంత ఊరు ఇది. అందుకే ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలన్నది ఒక పక్కా ప్లాన్ ఉంది. అందరిలో ఆయన మాటలు చెప్పరు, చేతుల్లోనే తన పని ఇంటూ చూపిస్తారు. నగరంలోని దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వచ్చారు. ఇక అభివృద్ధి పట్టాలెక్కే సమయానికి కరోనా వచ్చింది. దాదాపు 2 ఏళ్ల పాటు దేశాన్ని మొత్తం స్తంభింపచేసింది. కానీ ఎమ్మెల్యే అనంత అలాంటి కరోనా సమయంలో కూడా తన సేవలు ఆపలేదు. కరోనా సమయంలో ప్రాణభయంతో మొత్తం అందరూ ఇళ్లకే పరిమితమైతే ఎమ్మెల్యే అనంత మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. నగరంలో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదని, కరోనా వ్యాప్తిని వీలైనంత తగ్గించాలని నిత్యం అధికారులతో పర్యవేక్షిస్తూ ఉండేవారు. కరోనా పేషెంట్ ను చూస్తే పరుగులు తీసే రోజుల్లో ఆయన ప్రతిరోజు ప్రభుత్వాసుపత్రికి వెళ్లేవారు. అక్కడ కరోనా వార్డులకు వెళ్లి రోగులతో మాట్లాడేవారు. సౌకర్యాలు మెరుగుపరచాలని వైద్యులకు సూచనలు చేస్తూ వచ్చారు. అంతేకాకుండా క్రిటికల్ కేర్ యూనిట్లోకి సైతం వెళ్లి పేషెంట్లను మాట్లాడించారంటే ఆయన ధైర్యం, తనకు బాధ్యత ఎలాంటిదో గుర్తు చేశారు. చివరకు ఆయన కూడా కరోనా బారిన పడినా లెక్క చేయలేదు. కరోనా ముగిసిన తర్వాత అసలైన అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. 380 కోట్లతో జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టి 7 ఏళ్లలోపు టవర్ క్లాక్ బ్రిడ్జి పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం రహదారి బ్రిడ్జి నగరానికే ఒక తలమానికంగా ఉంది. కేవలం ప్రధాన రోడ్లే కాదు, నగరంలో ప్రతి చిన్న కాలనీలో రూపురేఖలు మార్చారు. అన్ని చోట్ల సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు నిర్మాణాలు చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థకు చాలా వరకు చెక్ పెట్టారు. సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేశారంటే అది ఎవరికీ సాధ్యం కాదని చెప్పాలి. ఇన్ని చేస్తున్నా ప్రతిపక్షాలు, ఇటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. గతంలో మేము తీసుకొచ్చారని ఇప్పుడు కేంద్రం నిధులంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా ఎమ్మెల్యే అనంత ముందుకు సాగిపోతున్నారు. అంతేకాదు, గడప గడపకు మన ప్రభుత్వం, ఇంటింటికి వైసీపీ, ఇలాంటి వివిధ రూపాల్లో ఇప్పటికే నగరంలోని ప్రతి గల్లీని కనీసం 4-5 సార్లు చుట్టేశారు. వచ్చామా వెళ్ళామా అనేది కాకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తూ ఆయన ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలపై అనేక భూ అక్రమాలు, సెటిల్మెంట్ల ఆరోపణలు వస్తున్నా ఎమ్మెల్యే అనంత మాత్రం అలాంటి వాటిని దరి చేరనియలేదు. అలాంటి పనులు ఆయన చేయడు, తన చుట్టూ ఉన్న వారిని కూడా చేయనివ్వడు. సమస్య ఉందంటే ముక్కుసూటిగా స్పందిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని కూడా ఏకతాటిపై ఉండేలా చేసి అంతర్గత కలహాలకు తావు లేకుండా చేశారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడ చూసినా ప్రజల నుంచి ఆయనకు మంచి స్పందన కనిపిస్తోంది.
ఆయన చేసిన అభివృద్ధిని వివరించే లోపు ప్రజలే దాని గురించి చెప్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పనులు చేశారు, ఎలాంటి లంచాలు లేకుండా పథకాలు ఇచ్చారని ప్రజలు నోటి నుంచే చెప్తున్నారు. అందుకే ఆయన్ని మళ్లీ గెలిపిస్తామని చెప్తున్నారు. నగరంలో 70% మందికి పైగా ఎమ్మెల్యే అనంత పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన్ని అంత రియల్ లీడర్ అంటున్నారు.